వెల్కమ్ టు డిఎన్ ఫైవ్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల మాడవీధిలో బంగారు రథోత్సవం నిర్వహించారు. తిరుమలలో మంత్రి అవంతి శ్రీనివాస్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు ఏకాదశి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా క్రిస్మస్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. రెండు పర్వదినాలు ఈ రోజున ఒకే రోజు రావడం మరి చాలా సంతోషం. అది భగవద్దేచ్ఛ. మరి ఈ రోజున ఆ జగన్నాథ సూత్రధారి ఆయన ఎన్నిసార్లు దర్శించుకున్నాం. ఆయన్ని మనం ఎంతో తన్నితిరిన అనుభూతి. ఆ అనుభూతిలో ఈ రోజున ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి దర్శనం, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటాం చాలా సంతోషం. ముఖ్యంగా ఏర్పాట్లు గతంలో అన్నడూ లేని విధంగా చాలా బ్రహ్మాండంగా చేశారు. ముఖ్యంగా 10 రోజులు దర్శన భాగం కల్పించడం చాలా గొప్ప విషయం. ఈ కరోనా సమయంలో కూడా ప్రజలు ఏమాత్రం మరి భక్తి శ్రద్ధలతోటి తగ్గకుండా ఆయన మీద స్వామివారి మీద మనం దర్శించుకుంటాం. స్వామివారి యొక్క పవర్కి నిదర్శనం. మరి ఆ స్వామిని ఒకటే కోరుకుంటున్నాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా మన రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ అందరం కూడా ఈ కరోనా మహమ్మారితోటి అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా కరోనాకి త్వరగా వ్యాక్సిన్ వచ్చి ప్రజలంతా కూడా ఎదుటపడాలని, ముఖ్యంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరింత శక్తినిచ్చి రాష్ట్ర అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి అనే శక్తినివ్వాలని, రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు రామచంద్ర స్వామి సీతాలక్ష్మణ సమేతుడైన హనుమత్ వాహనంపై ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. అహోబిలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఇళ్ల స్థలాల పంపిణీపై స్టే ఉన్న చోట్ల వాటి ఎత్తివేతకు సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. పైన దేవుడున్నాడు, మంచి పనికి తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా
తీర్పొస్తుందని నమ్ముతున్నాం. ప్రతి నిరుపేద కుటుంబానికి తప్పనిసరిగా ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఇవాళ ఒక మంచి రోజు. ఒకవైపు క్రిస్మస్ పర్వదినం, మరోవైపు ముక్కోటి ఏకాదశి. ఎంతో పవిత్రమైన రోజు అని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మెరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంత మంచి రోజు అని అంటే క్రిస్మస్ ఒకరోజు అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా ఈరోజే రావడం ఇది బహుశా వెరీ ఎప్పుడో అరుదైన పరిస్థితుల్లోనేటువంటి రోజు వస్తుంది అనుకుంటా. ఇంత మంచి రోజున దేవునికి మహిమ కలగాలని 31 లక్షల ఇళ్ల పట్టాలు కూడా ఈరోజు పంపిణీ చేస్తాము. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నా కూడా మనసులో ఎక్కడో చిన్న బాధ కూడా ఉంది. కారణం ఏంటంటే ఇంత గొప్ప కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాను కానీ మన పులివెందులకు వచ్చేసరికి నిన్ననే ఎవడో కోర్టుకు పోయాడంట. ఆ కోర్టులో పేదలకు 8300 ఇళ్ల పట్టాలు రెడీగా ఉన్నా కూడా ఆ పేదలకు ఆ ఏపీఐఐసి భూములు ఇవ్వకూడదు అని ఎవడో కోర్టుకు పోవడం, కోర్టు స్టే ఇవ్వడం మనసుకు కాస్త బాధ అనిపించింది. త్వరలోనే సుప్రీంకోర్టు దాకా అయినా పోయైనా సరే ఖచ్చితంగా స్టేలు ఎత్తే ఇస్తాం. స్టేలు ఎత్తే ఇచ్చి ఖచ్చితంగా ఇవాళ ఇళ్ల పట్టాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత త్వరితగతిన అంటే అంత త్వరితగతిన వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఖచ్చితంగా ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో ఇంకా గొప్పగా ప్రజలందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 96వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని వాజ్పేయి స్మారకం సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు నివాళులర్పించి దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. माननीय राष्ट्रपति इस समय उन्हें पुष्पांजलि अर्पित करते हुए वो हर किसी के गुरु थे और अपने अग्रज और अपने गुरु के प्रति संवेदनाएं व्यक्त करने का, उनके प्रति आभार व्यक्त करने का ये एक अवसर है. माननीय प्रधानमंत्री इस समय पुष्पांजलि अर्पित करते हुए अटल जी की अंतिम यात्रा में पूरे देश ने देखा था कि प्रधानमंत्री कितने भावुक हो गए थे और उन्होंने कहा. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పుష్పాంజలి ఘటించారు.
భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రాజ్యసభ సభ్యులు జీవీఎ నరసింహారావు విజయవాడలో వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈరోజు మన ప్రియతమ దేశ నాయకులు పూర్వ ప్రధాని ఒక రకంగా చెప్పాలంటే యుగ పురుషుడుగా ఈ దేశంలో ఈ దేశ అభివృద్ధికి నిరంతరం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహాపురుషుడు యుగ పురుషుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా మనందరం ఇక్కడ దేశంలో అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశ ప్రజలు వాజ్పేయి గారి అభిమానులు నిజం చెప్పాలంటే వాజ్పేయి గారిని అభిమానించని వ్యక్తి కానీ భారతీయులు కానీ ఉండరు. సో పార్టీలకు అతీతంగా మరి దేశ ప్రజలందరూ మెచ్చుకున్నటువంటి అభిమానించినటువంటి ప్రేమించినటువంటి మరి చాలా అరుదైనటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి వాజ్పేయి గారి జన్మదినాన్ని మనం ఈ రోజున ఈ సందర్భంగా ఇక్కడ జరుపుకొని వారి సేవల్ని వారు చేసినటువంటి దేశ అభివృద్ధిని మరొకసారి తలుచుకునే ప్రయత్నం చేద్దాం. నిజం చెప్పాలంటే ఇది ఒక ఈరోజు విజయవాడలో ఈ కార్యక్రమం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనతో పాటు కుమార్తె ఐశ్వర్య ఆసుపత్రిలోనే ఉన్నారు. కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్గా తేలింది. Thank you.